సహనానికైనా ఓ హద్దు ఉంటుంది. పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ విడిపోయి చాలా కాలమే అవుతుంది. పవన్ కళ్యాణ్తో విడాకుల వ్యవహారం పైన తాను నోరు విప్పానంటే ఆయన అభిమానులు పొగరు మురికి కాలువలో పడి కొట్టుకుపోతుంది అని జనసేన అధినేత మాజీ భార్య రేణుదేశాయ్ హెచ్చరించారు. ఇన్నేళ్లుగా విడాకుల వ్యవహారంపై తాను మౌనంగా ఉన్నందుకు ఆయన అభిమానులు కృతజ్ఞతలుగా ఉండాలని వ్యాఖ్యానించారు. తాను నోరు తెరిచి విడాకుల వెనుక వాస్తవాలను చెబితే అవివేకులై మర్యాద తెలియని అభిమానులకు గర్వభంగం అవుతుందని చెప్పారు. గురువారం ఆమె ఇన్స్టాగ్రామ్లో తన ట్రోల్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు గట్టి వార్నింగే ఇచ్చారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలోకి ప్రవేశించి ఏడుపు కొట్టు కథలు చెప్పే అధికారం పవన్ కళ్యాణ్ అభిమానులకు లేదని రేణుదేశాయ్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు నెగిటివిటీని తానెందుకు భరించాలని ప్రశ్నించారు. ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అపరిపక్వత ఎలా అవుతుందని నిలదీశారు. ఇకనైనా తన ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి సలహాలు ఇవ్వడం ఆపేయాలని కోరారు. అభిమానుల అవధల్లేని మూర్ఖత్వానికి తెరపడి నేను స్వేచ్ఛగా సోషల్ మీడియాను తెరిచి నా గురించి నా పని గురించి కామెంట్స్ చదువుకునే రోజు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని వెల్లడించారు రేణుదేశాయ్. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.